No? Come on. Come to the tape. Yes, sir. ఆయనే సార్ డైరెక్టర్ సత్యపండు. ఇక్కడి నుంచి ఇలా ప్లాన్ చేసుకుని ఇలా ముందుకెళ్ళి దింపేస్తే సరిపోదు. ఒక దాసనాథ్ రావు, ఒక రాఘవేంద్ర, ఒక రాఘవ వర్మ, ఒక వివి వినాయక్ వీళ్ళు నగురు కలిపితే ఆయన అక్కడు ఆయన పెట్టి యాంగిల్ అంటే అయిపోతుంది కదా. రండి రండి చెప్తా రండి. ఈ రష్యన్ యాంగిల్ అయితే ఓహో నో 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 ఎవరండి మీరు? నా పేరు శ్రీనండి. సిటీలో అన్న పేరు చెప్తా హాడా. నా దగ్గరకి ఎందుకు వచ్చారు? అదే మీతో చిన్న విషయం మాట్లాడదామని చెప్పు. ఏం లేదండి, శ్రీను గారు మీ డైరెక్షన్ లో ఒక సినిమా చేద్దాం అంటున్నారు. బుద్ధిందా నీకు? నాయుడు గారికి ఏం సమాధానం చెప్తానరా నేను? దత్తు గారికి ఏం సమాధానం చెప్తానరా? దాసర్ గారికి ఏం సమాధానం చెప్తానరా? నువ్వు ఒక టెక్నీషియన్ కదా, కామర్స్ ఉందా నీకు? అయ్యని పెద్ద ప్రాజెక్టులు, ఇంకేమో చిన్న ప్రాజెక్టు. మీరు ఏదైనా చేస్తే వాళ్ళకేమో ఇది వస్తుంది, మనకేమో ఏదో చిన్నవాడ సార్. మీ అంత రేజ్ కాకపోయినా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకుని చిన్న హెల్ప్. ఓకే ఓకే ఓకే, సెంటిమెంట్ తో పడేస్తున్నారయ్యా. ఏమిటో, నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వు అంటే చాలా ఇష్టం, సడన్ గా నీ మీద ఎందుకో ప్రేమ పుట్టుకొచ్చిందయ్యా. కాకపోతే చిరంజీవి నన్ను కాగేసి ఏరా నా సినిమా డైరెక్టర్ వెంట చేయకుండా ఎవరికో కొత్త చేస్తున్నా ఏం సమాధానం చెప్పేది? మీరు భలే వాళ్ళు సార్, మీరు చెప్తే కాదంటారా? మరి అడ్వాన్స్ అడ్వాన్స్ తొందరగా ఇయ్యన్నా, మళ్ళీ మనసు పడిపోతున్నారా? నాకు ఇస్తావా? అడిగి సార్ నా బట్టలు ఇవ్వండి సార్. షూటింగ్ మధ్యలో బాత్రూమ్ కని బయటకు వస్తే నా కోటు నా టోపీ లాక్కొని ఈ ఫైల్స్ నా చేతికి ఇచ్చారు. నా బట్టలు ఇవ్వండి సార్, అవతల నా వేషం పోతుంది. ఇదిగో ఇదిగో తీసుకో టోపీ. ఇదిగో ఇప్పటికైనా వదిలేదు. నువ్వే నేను వెళ్ళిపో పెట్టాడు పడిపోయారు. భవానీ గారండి. ఎవరు మీరు? మమ్మల్ని ప్రభాకర్ గారు పంపించారు. డార్లింగ్ ఎవరు వీళ్ళు? వెళ్ళు. ఏంటి అలా కూర్చుని పోతున్నారు? ఏ ఇక్కడ పడుకోవడం కూర్చోవడం లేదా? కోసి కారం పెడతాం. ప్రభాకర్ పంపించిన వర్కర్స్ మీరేనా? వర్కర్స్ కాదండి, నేను డైరెక్టర్ని, వీడి నా కోఆర్డినేటర్. మీరేం తీసుకుంటారు? మీరు ప్రేమగా ఏమిచ్చినా కంట్రోల్. అర్థమైంది, రెడ్ బుల్ తెస్తాను కూర్చోండి. సరే నేను కూడా దగ్గరుండి హెల్ప్ చేస్తానే. అరే బావా, మన ఫొట్టోడేమో దీన్ని పర్సనల్ అనుకుని ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ చూస్తానేమో ఇది చిత్రం బేసిదడి. వాడు సో మంత దీనికే పోసేస్తున్నట్టున్నాడు. అలాగే ఉంది చూస్తుంటే. ఇదేంటి ఇక్కడ? బై బై బై. అరే బావా, నువ్వు షార్ట్ హెయిర్ చేసుకో నేను ఇప్పుడు. పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు అసలే ర్యాష్ డ్రైవర్, నా బైక్ జాగ్రత్త. ఓకే, ఈవినింగ్ 5 కల్లా వచ్చే. హలో ఎయిర్టెల్, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఆ ఇంటికి వచ్చాం. ఓహో, తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలవాటు ఏంటి, నేను డైలీ చేసేది అదే. డైలీయా? ఎస్, ఓపుకునేంత వరకు చేస్తానే ఉంటాను. ఏంటి అది, నువ్వు చేయాల్సి వస్తే చేయవా? ఏం మాట్లాడుతున్నావు, చెప్పు. తెగుద్ది. ఎందుకు తెగుద్ది, అది నా డ్యూటీ. పైగా నెలల కటింగ్ లు పోను 5,300 తీసుకుంటున్నాను. ఏంటి, తిరిగి డబ్బులు కూడా తీసుకుంటావా? మరి ఊరుకునే ఎవరు కష్టపడతారమ్మా? వంట ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా? వంట ఏం డౌటా, నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని, వాడు నా అసిస్టెంట్. ఇలాంటి అబ్బాసాలతోనే సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి. నువ్వే ఫీల్ అవ్వలేదు? పర్లేదు, ఈవినింగ్ త్వరగా వచ్చేవే. అయ్యదో, ఇలా కోపం ఉన్నప్పుడే ముద్దెట్టుకులు అనిపిస్తుంటుంది. షార్ట్ రెడీ, టాప్ యాంగిల్ బాగా పెట్టేదా? ఏంట్రా టాప్ యాంగిల్ పెట్టేది? ఆ ఇల్లు చిన్న సైజ్ బ్యాంకాక్, లొకేషన్ చేంజ్. అంజలా,
ఈ ఏరియాలో మన ఇద్దరికి చాలా చెడ్డ పేరు ఉంది కదా, అది పోవాలంటే ఏం చేయాలంటావు? దాన ధర్మాలు చేయాలి. కరెక్టే, ఏ ధర్మం చేస్తే బెటర్ అంటావు? కాల్ ధర్మం. సార్, ఈడెవడే ఇక్కడ? పుట్టిరాజు గారు అంటే ఎవరండి? నేనే. ఏడు సంగతులే అమ్మా, ఏడు ఇది 16 22. మా సరోజన్ నాకు బట్టలు కుట్టేసిందేమో, ప్యాంట్ కాస్త పొడవు పెట్టరా, రెండు దొంగ జేబులు కూడా పెట్టు. అరే, నాకు రావాల్సిన ఐడియా నీకెలా వచ్చింది? నీ క్యారెక్టర్ అలాంటిది క్యారెక్టర్ సంగతి సరేను, ఆ కొత్తగా వచ్చిన వాడు క్యారెక్టర్ ఏమిటో అర్థం కావటం లేదు. ఎవరు బాబు నువ్వు? వద్దండి, మాట వస్తుంది సార్. బాధపడు, కష్టాలు అందరికీ వస్తాయి, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. కష్టాలు నాకు కదా. నీకు రేపు పాటికి నువ్వు 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 ఏంట్రా సస్పెన్స్ ఎందుకురా బాబు, చెప్పు. వద్దు సార్, మాట వస్తుంది. ఎక్కడి నుంచో మాట రావడం ఏంట్రా బాబు, చెప్పు. అబ్బా, నీతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. పోనీ ఓ అందించి మాట్లాడు. నువ్వు నోరుపోయా బాబు, నీ పేరేమిటి, నీ వృత్తి ఏమిటి నాయన? నేను శవపేటికలు తయారు చేస్తున్నా. అంటే ఇప్పటిదాకా మా వాడు కొలతలు తీసుకున్నది ఆ శవపేటిక గురించేనా? అవును సార్. ఎవరు పంపించారో? సేట్ చమన్లాల్ గారు, ఆయనకి మీరు అప్పున్నారట. అడిగడిగి విసిగిపోయి మిమ్మల్ని లేపేయాలని ప్రొఫెషనల్ కిల్లర్ కిట్టును పెట్టారు. రేపు వాడు మిమ్మల్ని చంపేబోతున్నాడు, చంపేసి బాక్స్ లో పెట్టి పాతేస్తారట. అది మ్యాటర్, నే చెప్పానని చెప్పకండి, మాట వస్తుంది. అయ్యి బాబోయ్, ఈడెవడు ఎలా వచ్చిపోతున్నాడు? టైలర్ అండి, మీ ఆయన గారు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు. ఏదో సోకులకి ఏం తక్కువ లేదు, ఉన్న బట్టలు చాలా పెట్టి ఎక్కడన్నా అప్పు చేసినట్టు తెలియాలి. తలు పెరక పెట్టి నొక్కి చంపేస్తాను అంతే. సరోజిని గారు చెప్పింది బాగానే ఉంది. ఎవడో ప్రొఫెషనల్ కిల్లర్ చేతిలో చచ్చిపోయే బదులు ఓన్ వైపు చేతిలో చచ్చిపోతే కాస్త గుర్తింపు అని ఉంటది. ఒకసారి ఆలోచించారు? టెన్షన్ పెట్టకురా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓ పని చేద్దాం. ఏంటిది? లోకరాజు గారికి 5 రూపాయలు ఇచ్చి ఐడియా అడుగుతా. చాలా భయంగా ఉంది, నువ్వు నా పక్కనే ఉండాలి. ఓకే. ఇదిగో కాసులో, మీ ఆయన లేడా? బయటికి వెళ్ళాడు. రావడానికి లేట్ అవుద్దా? ఆ నూకరాజు గారు వచ్చే లోపల నేను ఇంటెలిజెంట్ ఐడియా ఇస్తాను, పనికి వస్తే వాడుకోండి. తొందరగా చెప్పండి రా బాబు. సేట్ చమన్లాల్ మనిషి వచ్చి నీ కొలతలు తీసుకున్న సంగతి మీ ఆవిడికి తెలిసిందనుకో, నీ పీకి పిసికి చంపేస్తా కదా. అదేనా భయం? చెప్పేది నా కాగోల నువ్వుని. కొంచెం దగ్గర పాత రూట్ లోనే పోదాం. ఎలాగో నగా నటర ఏమన్నా ఉంటే అమ్మాయి బయటపడిపోతావు. మొన్నే ఉన్న ఉంగర కాస్త తాకటి పెట్టేశాను, మిగిలిందల్లా నెక్లెస్ ఒకటే. రాళ్ళు ఉడిపోతే పెట్టిన పడేసి. మరి ఇంకే అది అమ్మే తప్పు తీర్చాయి. గొట్టాలు సంచి పట్టుకెళ్ళిన సరోజన్ గారు ఇప్పుడు వచ్చేద్దాం అనుకుంటాను. ఆవిడ వస్తే మేము మాటలు పెట్టి మేనేజ్ చేస్తాం, గానీ ఈ లోపల వెళ్ళి నెక్లెస్ నొక్కాయి. ఆఖరికి మీరు ఇద్దరు నోకరేజ్ గారిని మించిపోయారు. పని చూడ అమ్మా. సరోజన్ గారు, ఏంటి గొట్టాలు బిజినెస్ ఎలా ఉంది? ఏం బిజినెస్ లే చిట్టి బాబు, అంతా నష్టాల మీద నడుస్తుంది అనుకో. ఇంట్లో మగ మనిషి సరిగ్గా లేకపోయేసరికి బాగా ఇవ్వాల్సిన కొట్లలో ఒక్కళ్ళు ఇవ్వట్లేదు. కరెక్ట్గా చెప్పారు. బాగుంది బాగుంది. ఏంటి బాగుంది అంటున్నా? బాగుండం అంటేనండి, ఆడోళ్ళు ఇక్కడ పెట్టుకోవాల్సిన బొట్టు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? ఇక్కడ పెట్టుకోవాల్సిన పూలు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? అసలు బాగోదు. ఇప్పుడే వెళ్ళిపోతున్న మీ ఆయన గారు మెళ్ళో అస్సలు చూడకూడదు ఒకటి చూశానండి. అది ఏంటంటే, అమ్మగారు ఈ పెట్టి కింద పడిపోయిందండి, ఇందులో నెక్లెస్ లేదు. అప్పుడప్పుడు పెట్టుకోవడానికి ఉంటుందని కొన్నాను, పోయినా పర్లేదు. లేవే, అసలు నాకు అమ్మేసి 10 రోజులు అయింది. అది గిల్ట్ నగా. గిల్ట్ నగా తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిన ఆ పుట్టిరాయి గారి పొజిషన్ ఇప్పుడు ఏంటో. జరగా హుషారుగా షికార్ పోదమ్మా, హాయి హాయిగా తీయ తీయగా జోరుగా. Thank you.
నీ వల్ల నేను జైలుకి వెళ్ళొచ్చాను, నువ్వేమో మాట్లాడకుండా వెళ్తానంటున్నావు. ఇక్కడ ఎలా మాట్లాడగలను? ఎవరైనా చూస్తారంటే చూస్తే చూసుకొని, దానికంతా భయపడేదానివా నువ్వు? చాలు చాలు, ఇప్పుడు నేను మారిపోయాను. చూస్తేనే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? అప్పటికంటే ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు. సువాసనలు వెదజల్లుతున్నావు, ఏసుపడావు. ఎప్పుడైనా నువ్వు నన్ను తలుచుకున్నావా? లేదే. అబద్ధం, కల్లోకి వచ్చుంటాను. నీకెలా తెలుసు? నాకు జైల్లో దోమలు కుడుతున్నా కూడా వచ్చింది. మీ నాన్న ఇల్లంతా ఏసీ చేయించినట్టున్నాడు, నీకు రాకుండా ఉంటుందా? అవును, ఏ కలగన్నా? నేను చెప్పను. చూడు మంజు, నాకు చెప్పావనుకో, నీకోటి ఇస్తాను. ఏంటది? అమ్మా మంజు. రేపు కలుద్దా. రేపు నీ కాలేజ్ ఉంది. అయ్యో, జ్వరం అని చెప్పి బస్ స్టాండ్కి వస్తాను, మాట్లాడుకుందా. బాయ్. ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంత? జలబుల జెంట్స్. జలబుల జెంట్స్? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోనా, మార్బుల్ ద్రోణ, దిల్ ఖుష్, దిల్ పతన్, చిన్ని పాప, చుంచుం జంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. చిట్టు, మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. అవయ్య, ఢిల్లీ గెలిచేసి మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరువు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలేంటి? జారుకున్నాడు, జారుకున్నాడు. పప్పుచుద్దా, పిలిచిపోయిన మధ్య లోపల వచ్చాయి. నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారు? గోల్కొండ వెళ్ళాను. ఏం లేదు, ఎన్ని గారింటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని నాంపల్లి స్టేషన్ లో చూశాను. స్టేషన్ దగ్గర? అవును. ప్యాంటు షర్టు టై వేస్తున్నారు. ప్యాంటు షర్టా? నేనా? ఇచ్చిదానా?